Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్న పిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ ద మారల్ టూ మచ్ ప్రైడ్ లీడ్స్ టు ఎ ఫాల్. ఎక్కువ గర్వంగా ఉండరాదు. ఎంత ఎక్కువ గర్వపడతామో అంత లీడ్స్ టు ఎ ఫాల్ అంటే పడిపోతాము. కాబట్టి మనం గర్వపడకూడదు అని మనకి నీతి నేర్పించడానికి ఒక బనియంట్రీ రీడ్స్ రెండు వచ్చేసాయి. బనియంట్రీ అంటే మనం చూసాం కదా పల్లెల్లో ఉంటాయి మర్రి చెట్టు ఊడలు. ఒక సీరియల్లో కూడా ఉంటుంది పిల్ల మర్రి చెట్టు పిల్ల మర్రి రాజు అని. అట్లాంటి ఊడలు అనమాట అది. ఆ ఊడలు ఉండే చెట్టును మనం బనియంట్రీ అంటాం. రీడ్స్ అంటే గడ్డి. మనకు రోడ్ సైడ్న గడ్డి మొలిచి ఉంటుంది కదా, గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటుంది, అది గడ్డి. చూద్దాం ఈ బనియంట్రీ అండ్ ద రీడ్స్ మనకు ఎటువంటి నీతిని నేర్పించబోతున్నాయి. ప్రైడ్ ఉండకూడదు అని నేర్పిస్తున్నాయి. ఎలా నేర్పించాయి, ఎటువంటి సందర్భమో చూద్దామా. ఓకే. ఇన్ ఏ ఫారెస్ట్ ఏ హ్యూజ్ బనియంట్రీ అండ్ సమ్ రీడ్ గ్రూ సైడ్ బై సైడ్. ఒక పెద్ద ఫారెస్ట్లో ఒక బనియంట్రీ కొన్ని రీడ్స్ పక్క పక్కనే ఉన్నాయంట. మనం కూడా చూస్తుంటాం కదా పెద్ద చెట్టు కింద చిన్న గడ్డి ముక్కలు లేసింటాయి, అదేవిధంగా ఒకసారి ఒక ఫారెస్ట్లో ఉన్నాయంట. ద బనియన్ ట్రీ బోస్టెడ్ దట్ ఇట్ వాజ్ మచ్ స్ట్రాంగర్ దెన్ ద రీడ్స్. బోస్టెడ్, బోస్ట్ అంటే గొప్పలు చెప్పుకోవడం, లేని వాటిని కూడా ఎక్కువ గొప్పలు చెప్పుకునేదాన్ని బోస్టెడ్ అంటాం. ఒకసారి బనియన్ ట్రీ బాగా బోస్టింగ్ చేసిందంట. ఏమని, ఐఆమ్ వెరీ మచ్ స్ట్రాంగర్ దెన్ ద రీడ్స్, మీ గడ్డి చెట్ల కన్నా నేను చాలా స్ట్రాంగర్ అనింది. వన్ డే ఎ స్ట్రాంగ్ విండ్ బ్లూ మేకింగ్ ద రీడ్స్ బెండ్ టు ద గ్రౌండ్. బ్లూ, బీఎల్ఈడబ్ల్యూ, బ్లూ అంటే వీచింది. దీనికి వి వన్ చూస్తే బ్లో, వి టూ బ్లూ, వి త్రీ బ్లోన్. బ్లో, బ్లూ, బ్లోన్ అంటే వీచింది అని అర్థం. ఇక్కడ స్ట్రాంగ్ విండ్ వీచినప్పుడు ఏమైంది, ద రీడ్స్ బెండ్ టు ద గ్రౌండ్. ఈ రీడ్స్ గడ్డి ముక్కలు ఉన్నాయి కదా, ఆ గడ్డి ముక్కలు రెల్లు గడ్డి ఏం చేసింది, కింది కొంగిపోయింది. గాలి ఎట్లా వీస్తే అట్లా. లుకింగ్ అట్ దిస్ ద ప్రౌడ్ బనియన్ సెట్ యు ఆర్ సో వీక్ అండ్ ఫీబెల్ దట్ యు బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫియర్. మన బనియన్ ట్రీ చాలా ప్రౌడ్ కదా, చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా రూట్స్ ఉన్నాయి అని. ఏరియల్ రూట్స్ పైనుంచి కింది వరకు ఊడలు ఉంటాయి కదా, వాటిని మనం ఏరియల్ రూట్స్ అంటాం. నేను చాలా పెద్దదాన్ని, నువ్వు చూడు ఎంత చాలా వీక్గా ఫీబుల్గా ఉన్నావు. ఫీబుల్ అన్నా కూడా వెరీ వీక్ అని అర్థం. ఫీబిల్ అంటే వెరీ వీక్, చాలా వీక్గా ఉన్నావు. నువ్వు నీ తలను బెండ్ చేసావు, దేంతో, భయంతో నువ్వు తలను బెండ్ చేస్తావు. ఎవ్రీ టైమ్ ద విండ్ బ్లోస్, ప్రతిసారి గాలి వీచిన ప్రతిసారి నువ్వు ఏం చేస్తున్నావు, భయంతో నీ తలను కిందికి ఏమవుతుంది, నీ తలను కిందికి దించుతున్నావు. లుక్ అట్ మీ, ఐఎమ్ సో స్ట్రాంగ్ అండ్ దట్ ఐ కెన్ స్టాండ్ అప్ రైట్ ఈవెన్ ఇన్ ద స్టార్మ్. నన్ను చూడు, నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను. ఎంత బలమైన, స్ట్రాంగ్ అంటే తుఫాను. తుఫాను వచ్చినప్పుడు గాలులు ఎక్కువ స్పీడ్గా వీస్తుంటాయి కదా, అటువంటి స్ట్రాంగ్ను కూడా తట్టుకొని నేను నిలబడగలను, అప్రైట్గా నిలబడగలను అని చెప్పింది అనమాట. వన్ డే ఎ వెరీ స్ట్రాంగ్ విండ్ బ్లూ మేకింగ్ ద రీడ్స్ బెండ్ టు ద గ్రౌండ్. ఒకరోజు బలమైన గాలి వీసి మళ్ళీ ఈ రీడ్స్ ఉన్నాయి కదా రెల్లు గడ్డి, ఈ గడ్డి మొక్కలు తలను కిందికి వాళ్ళు చేసినాయి, నేలకు తగిలించినాయి. ద ట్రీ లాఫ్డ్ అట్ ఇట్ అండ్ సెడ్, ఆ బనియన్ ట్రీకి నవ్వు వచ్చింది. నవ్వు ఏం చెప్తుంది, నో స్ట్రాంగ్ కెన్ హార్మ్ మీ. హార్మ్ అంటే హాని కలిగించడం, స్ట్రాంగ్ అంటే తుఫాన్ అనుకున్నాం కదా, నన్నే తుఫాను కూడా నాకు హాని కలిగించలేదు, ఎటువంటి తుఫాను కూడా నాకు
హాని కలిగించలేదు బికాజ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అనింది. ఆల్ ఆఫ్ ఎ షడన్ ఉన్నట్టుండేమైంది, ఎ వెరీ మైటీ స్ట్రాంగ్ బిగాన్ టు బ్లో అప్ రూటింగ్ ద హ్యూజ్ బనియన్ ట్రీ. మైటీ అంటే వెరీ స్ట్రాంగ్, వెరీ బిగ్ అని అర్థం. చాలా పెద్ద స్ట్రాంగ్ వచ్చింది, వచ్చి ఏం చేసింది, బనియన్ ట్రీని అప్రూట్ చేసేసింది. అప్రూట్ అంటే రూట్స్ ఉంటాయి కదా, ట్రీకి రూట్స్ ఎక్కడుంటాయి, గ్రౌండ్ పైన ఉంటాయా గ్రౌండ్ కింద ఉంటాయా? గ్రౌండ్ కింద ఉంటాయి. ఆ లోపల ఉండేటువంటి రూట్స్నన్నీ బయటికి తీసేసింది. గుడ్ గాడ్ సైడ్ ద రీడ్స్, మంచి జరిగింది దేవుడు అనుకొని రీడ్స్ నిట్టూర్పు నిట్టూర్చి అనుకున్నాయంట, అమ్మాయా అనుకున్నాయి. వీఆర్ బెటర్ వీక్ అండ్ స్మాల్, వీక్ అండ్ స్మాల్గా ఉండడం, వీక్గా ఉండడము, చిన్నగా ఉండడము ఎంత బెటర్ కదా. వీ కెన్ బెండ్ బట్ వీ డోంట్ బ్రేక్, మేము బెండ్ అవుతాం కానీ బ్రేక్ అవ్వము. మైటీ బనియన్ ట్రీ లాగా మేము ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు, థ్యాంక్ గాడ్ అనుకున్నాయి. సో ద మారల్ ఈస్ టూ మచ్ ప్రైడ్ లీడ్స్ ఏ ఫాల్. బనియన్ ట్రీ వాజ్ వెరీ ప్రౌడ్ దట్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, బట్ వాట్ హ్యాపెన్స్ వన్ డే విత్ ద స్ట్రాంగ్ ఇట్ వాస్ అప్రూటెడ్. సో వీ షుడ్ నాట్ ఫీల్ ప్రౌడ్, ప్రైడ్ ఓన్లీ లీడ్స్ టు ఫాల్. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ వీ హ్యావ్ గాట్. వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ పేరెంట్స్ అండ్ టీచర్స్ వాట్ దే హ్యావ్ గివెన్ టు అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. బాయ్, విల్ మీట్ యూ టుమారో విత్ అనదర్ మోరల్ స్టోరీ. స్టే హోమ్, స్టే సేఫ్.